ఇప్పటికైనా అర్థమైందా వైల్డ్ పిల్లలతో వైల్డ్ వాటర్ అన్న టైటిల్ ఎందుకు పెట్టాను? సో హాయ్, నేను మీ మస్తు మోహన్. మన పిల్లల జోష్, హంగామా, ఆ కేరింతలు, ఆ కేకలు చూశారు కదా. సో మన పిల్లలకి తోకలు మాత్రం లేవు కానీ కోతులకు ఏమాత్రం తీసిపోరండి. సో రీసెంట్గా వైల్డ్ వాటర్కి ట్రిప్కి వెళ్ళాము. సో అక్కడ చిల్డ్రన్స్ ఎలా హంగామా చేశారు, ఎలాంటి రైడ్స్ ఆడారు, అవన్నీ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వైల్డ్ వాటర్ శంకర్పల్లిలో ఉంది, నియర్ బై పటాన్ చెరు. మేము గట్కేసర్ నుండి స్టార్ట్ అయ్యామండి. ఔటర్ రింగ్ రోడ్ పైనుంచిగా కీసరం మీద నుండిగా వెళ్ళాము వయా పటాన్ చెరు. సో వెళ్ళేటప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు మా పిల్లలు. చూడండి, వ్యాన్లో మొత్తం ఎంత అల్లరి అంటే అంత అల్లరి చేశారు. సో మేము కూడా కొంచెం ఏంటంటే వాళ్ళకు ఎంజాయ్మెంట్ ఉండని, ఎప్పుడు డిసిప్లిన్ స్టడీసే ఉంటాయి కదా స్కూల్లో యాక్చువల్గా మామూలుగా. సో మా పిల్లలు స్కూల్లో అయితే సూపర్ అండి, చాలా మంచిగా ఉంటారు. కాకపోతే దే హ్యావ్ టు ఎంజాయ్ ద ట్రిప్. సో అందుకని మేము కూడా వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చాము ఫుల్ జోష్తో. పాటలు, కేరింతలు, డ్యాన్సులు చూడండి ఎట్లా ఇరగదీస్తున్నారు. స్నాక్స్ తినేవాళ్ళు స్నాక్స్ తింటున్నారు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు. సో మొత్తానికి ఇలా మేము వైల్డ్ వాటర్కి ఇలా సూపర్ డూపర్గా ఇలా మేము వైల్డ్ వాటర్కి రీచ్ అయ్యామండి. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం. మొత్తానికి వైల్డ్ వాటర్కి వచ్చేసాం. చూడండి, రాగానే మా పిల్లలు చకచక లైన్లో నించున్నారు. ఇక్కడ నించున్నా కూడా చూడండి ఆ సింబల్స్, హ్యాండ్స్ యో రాకింగ్ అన్నమాట. సో ఇది చూడండి, మనం గ్రౌండ్ చూస్తున్నాం. పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంది ఫ్రంట్ ఆఫ్ వైల్డ్ వాటర్స్లో. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మాకన్నా ముందు చాలా స్కూల్స్ వచ్చాయి. సో ఇది టికెట్ కౌంటర్, ఇక్కడ టికెట్ తీసుకొని ఇదిగోండి ఇటు ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో మొత్తానికైతే మేము లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా సూపర్గా ఉందండి, చెట్లు బాగా పెంచారు, టోటల్ గ్రీనరీ. ఇక్కడ వైల్డ్ వాటర్ అని మనకు టైటిల్ కూడా కనిపిస్తుంది. టైటిల్ దగ్గర టక్క టక టక మా వాళ్ళు చాలా పిక్స్ దిగారు, సూపర్గా ఉంది. సో ఆ పక్కనే ఇలా చూడండి వాటర్ పడుతున్నట్లుగా ఇలా షోకేజ్ ఉంది. సో లుకింగ్ సూపర్గా అనుకోవాలి, చాలా బాగుంది. ఆ తర్వాత అటువైపు ఇటువైపు ఇలా ఉంది. సో అటు సైడ్లో లాఫింగ్ బుద్దాస్ ఉన్నాయి చూడండి, మూడు విగ్రహాలు. సో ఆ పక్కనే మనం రెండు ఫిషెస్ చూడొచ్చు. సో అది మెయిన్ గేట్ అన్నమాట. సో ఒక చుట్టూ చుట్టేద్దాం. సో ఆ తర్వాత మేము చకచక ఫస్ట్ ఇక్కడ వాటర్ గేమ్స్ ఉంటాయి, మెకానికల్ గేమ్స్ ఉంటాయండి. సో బిఫోర్ లంచ్ మొత్తం మా పిల్లలు మెకానికల్ గేమ్స్ ఆడారు. సో వీఆర్ గోయింగ్ టు మెకానికల్ గేమ్స్. ఫస్టే మా పిల్లలు ఏంటంటే వెళ్ళిపోయి జాయింట్ వీల్ ఆడారండి. సూపర్, దే ఆర్ ఎంజాయింగ్ వెరీ వెల్. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు.